గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సాధు ప్రసాద్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దుర్గిమండల ఆర్యవైశ్యులు సోమవారం తరలి వెళ్లారు. 6 వాహనాల్లో ఆర్యవైశ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవానికి బయలుదేరారు. ముందుగా బస్టాండ్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బయలుదేరిన వారిలో కపిలవాయి వెంకటప్పయ్య, కొత్తుమాసు సుబ్బారావు, కపిలవాయి అప్పారావు, కపిలవాయి సూర్యనారాయణ, కపిలవాయి శ్రీనివాసరావు, కాసుల లక్ష్మీనారాయణ, కాసుల ప్రసాద్, వెంకట సర్వేశ్వరరావు, నరేంద్ర తదితరులు ఉన్నారు. ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర అవతరణోత్సవం 1వ తారీఖే జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆర్యవైశ్య సంఘం తరఫున మేము కోరడమైనది. పొట్టి శ్రీరాములు గారు త్యాగజీవి, అమరజీవి. ఈ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చింది స్వాతంత్రాన్ని. ఇది తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణం 1వ తారీఖుని జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది. ముఖ్యమంత్రి గారు దయ ఉంచి 1వ తారీఖుని జరపాలని కోరుతున్నాం. నవంబర్ 1వ తారీఖుని ఆంధ్ర రాష్ట్ర అవతరణని తెలుగు రాష్ట్రాలు రెండు కూడా 1వ తారీఖు నవంబర్ 1 జరుపుకోవాలని చెప్పి ఈరోజు ఈ దుర్గిమండలం గుంటూరు జిల్లా ఆర్యవైశ్య ప్రమాణ స్వీకారానికి దుర్గి నుంచి బయలుదేరుతున్న శుభ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము ముఖ్యమంత్రి గారికి ఈ ప్రకటన విడుదల చేయడం అయింది.